శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఠాకూర్, మానవులు పాపకార్యాలు ఎందుకు చేస్తారు? అందుకు మనం ఎంతవరకు బాధ్యులం? భగవంతుని సృష్టిలో పాపం, పుణ్యం, మంచి, చెడులన్నీ కలిసే ఉంటాయి. మనం పాపం చేస్తే ఆ ఫలితం మనం అనుభవించే తీరాలి. కారం తింటే నోరు మండుతుంది, పంచదార తింటే మధురంగా ఉంటుంది. ఎవరు ఏది తింటారో వాళ్ళకే ఆ అనుభవం కూడా. చేసే కర్మల్లో కోపం, ద్వేషం, లోభాలకు అతీతంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడు కర్మఫలం మధురంగా ఉంటుంది. అయ్యా, భగవంతుడు దుర్మార్గులను ఎందుకు సృష్టించాలి? చీకటి ఉన్నప్పుడే కదా వెలుతురు విలువ తెలిసేది. జ్ఞానం, అజ్ఞానం రెండూ ఆయన లీలలే. ఇంద్రియ నిగ్రహంతో సత్ప్రవర్తన కలిగిన సాధువులు ఈ సృష్టిలో ఉన్నారు. అలాగే మోహం, దురాశ, అజ్ఞానాలతో కూడిన దుర్మార్గులు ఈ సృష్టిలో ఉన్నారు. జ్ఞానం, అజ్ఞానం రెండూ మాయ ప్రభావాలే. స్వామి, గృహస్థ జీవనం గడుపుతూనే భగవత్ సాక్షాత్కారం పొందగలమంటారా? పొందవచ్చు. అందుకోసం హృదయంలో ఉన్న మాలిన్యాన్నంతా భక్తితో కడిగి వేయాలి. భగవద్ దర్శనానికై పరితపించాలి. మానవ హృదయం మలినంతో కూడిన సూది లాంటిది. దీన్ని వ్యాకుల చిత్తంతో, భక్తి అనే కన్నీటితో శుభ్రంగా కడిగితే అప్పుడు భగవంతుడనే సూదంటురాయితో ఆకర్షితమవుతుంది. సూదినంటిన బురదే ద్వేషం, అత్యాశ, ఐహిక సుఖాలపై వ్యామోహం మొదలైనవి. సదా భగవధ్యానం, సాధుసాంగత్యం, భగవంతునికై తపన మొదలైనవి హృదయాన్ని పరిపక్వం చేస్తాయి. పరిపక్వమైన హృదయం మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలుగుతుంది. మాత్రమే కాదు, సుదీర్ఘమైంది కూడా. అనేక జన్మలు ఈ సాధన చేయాల్సి వస్తుంది. గురుకటాక్షంతో సమయం కొంత తగ్గవచ్చు. జనక మహారాజు లాంటి వారు సదా భగవద్ధ్యానంలో ఉంటూనే రాజ్యపాలన చేశారు. నాట్యకర్తలు తలపై రకరకాల పాత్రలు ధరించి నాట్యం చేస్తారు. గ్రామాల్లో మహిళలు నీటి కుండలు తలపై పెట్టుకొని చేతులు తిప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ మైళ్ళ కొద్దీ నడుస్తూ ఇళ్లకు చేరుకుంటారు.